న్యాయాధిపతులు 13వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాక యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మానోహ అననొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడ నుండి వచ్చినో నేను అడుగులేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై నిండునని నాతో చెప్పినను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. అప్పుడు మానోహ లేచి భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడినవాడవు నీవేనా అని అతనిని అడుగగా, అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయక, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదీ తినకూడదు, ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనిచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు నన్ను నిలిపినను, నీ భోజనము నేను తినను, నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య యెహోవా మనలను చంపగోరని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను.
ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను.